తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో తానికి కృష్ణ లావణ్య దంపతుల కుమార్తె తానికి యశిత వర్ష రెండవ పుట్టినరోజు వేడుకలు తానికి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో హరిమను వికాస వికలాంగుల కేంద్రంలో జరిగింది. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, వికలాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి నెలా మేము వికలాంగులకు భోజనం ఏర్పాటు చేస్తామని, యువత అంతా డబ్బులు ఖర్చు పెట్టి బీచ్లకు వెళ్లి బీచ్ లో పుట్టినరోజు జరుపుకుని ప్రమాదాలకు గురి అవుతున్నారు. ప్రతి ఒక్కరూ వికలాంగులతో నెలకు ఒకసారి అయినా గడపాలని పిలుపునిచ్చారు. కృష్ణ లావణ్య దంపతులు మాట్లాడుతూ, మా అమ్మాయి పుట్టినరోజు వికలాంగుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారికి భోజనం పండ్లను ఏర్పాటు చేస్తామని వికలాంగుల కేంద్రంని పరిచయం చేసిన దుర్గాప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేబీఆర్ విద్యార్థులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. మేము గత ఈరోజు ఏంటంటే, మా అన్నయ్య తానికి కృష్ణ లావణ్య ఏకైక కుమార్తె రెండో పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా అంత ఆనందకరం. ఎందుకంటే గత కొద్ది దినాలుగా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, మా కార్యక్రమాలన్నీ అన్నయ్య చూసి నేను కూడా ఇలాగ అమ్మాయి బర్త్డే చేయాలని అన్నాడు. అయితే దాన్ని మేము నిరాకరించకుండా వెంటనే ఇక్కడ మేము డేట్ బుక్ చేసుకుని దాన్ని కార్యక్రమం ఇక్కడ జరపడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది చెయ్యాలి, మా లాంటి యువతల నుంచి ప్రోత్సహించాలి. ఇక్కడ యువత అంతా డబ్బులతో విచ్చలవిడిగా తిరగకుండా తనకున్న 10 రూపాయలైనా ఖర్చు పెట్టి ఒకరోజు అంటే తిరిగే ఖర్చు మానేసి ఇలాంటి పిల్లలకి ప్రోత్సహిస్తే ఎంతో ఉపకారకరంగా ఉంటుంది. ఎందుకంటే పాపం ఒక అనాథులుగా ఉన్నారు, ఒక వికలాంగులుగా ఉన్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఒక ఇంట్లో మన ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలు కుంట్లో పోతేనే మనం చాలా బాధపడవలసిన విషయం. అలాంటిది జీవితాంతం ఇలా అనాథులుగా వికలాంగులుగా ఉండటం చాలా బాధాకరమైన విషయం. అటువంటి ఈ బాధాకరమైన విషయంలో ఇలాంటి పిల్లల మధ్య మేమందరం జరుపుకోవడం, మా కుటుంబంగా మేమందరం కూడి ఈరోజు ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని చూసి అనేక మంది మన యొక్క మనసులను మార్చుకుని ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి. అలాగే మేము ఇది అప్పుడప్పుడు పుట్టినరోజుకే కాకుండా ప్రతీ నెల మాకు వచ్చిన చిన్న జాబ్ ప్రైవేట్ జాబ్లో నాకు వచ్చిన సాయంలో నాకు కలిగినంతలో నేను అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి బ్లడ్ డొనేషన్ క్యాంపులకు కూడా సాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రతిసారి పబ్లిక్ చేసుకుంటే కన్నా మనం చేసే పనులు ఎవరికి తెలియకుండా మనమంటే మనుషులను పట్టి మారే విధంగా మేము ఎంత కార్యక్రమాలు జరుగుతున్నాం. ఇలా చేయడం నాకు ఎంతో ఆనందకరం. నన్ను మోటివేషన్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా నేను ఎంతో అభినందిస్తున్నాను, నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇటువంటి కార్యక్రమంలో ఇలా ఫ్రెష్ కూడా మాకు ఎలా పాల్గొనటం నేను ఎంతో అభినందకరంగా భావిస్తూ ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఈ అరుమరు మకోవేశ వికాస కేంద్రానికి అలాగే N19 న్యూస్ ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నా కూతురు రోహిత వర్ష బర్త్డే. ఈరోజు వికలాంగులు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని ఇక్కడ చాలా ఆనందపడుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేసుకోవడం వల్ల బయట లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం, అదే 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మేమే కాకుండా మరి ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఈ అనాథాశ్రమంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజు నా కూతురికి ఇక్కడే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నా పేరు లావణ్య. మా పాప సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వెళ్ళి పడే ఆ బాధ్యత చాలా ఇదిగా అనిపించింది మాకు. ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. ఈరోజు వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇలానే బాగుంటే ప్రతి సంవత్సరం చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకా తేజ లాస్ట్ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు బర్త్డే, తనని చూసి మేము కూడా చేయాలి అని వచ్చాం.